రాజ్యం అమెరికాలో బేబీ ఫార్ములా తీవ్ర కొరత ఏర్పడింది. ఫిబ్రవరిలో అబాట్ అనే ఫార్ములా ఉత్పత్తి కర్మాగారాన్ని మూసివేయడంతో అమెరికా అంతటా పసిపిల్లల ఆహారానికి కొరత ఏర్పడింది. దీంతో యుఎస్లోని లక్షల కుటుంబాలు తమ శిశువుకు పాలివ్వడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 12 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు అందించే ఆహారాన్ని బేబీ ఫార్ములా అంటారు. అయితే అబాట్ కంపెనీ నుంచి వచ్చిన ఉత్పత్తులు వాడడం కారణంగా 4 చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో అధికారులు అబాట్ కంపెనీని మూసివేశారు. దీంతో చిన్నారుల ఆహార ఉత్పత్తులు అమెరికా వ్యాప్తంగా నిలిచిపోయాయి. అన్ని సూపర్ మార్కెట్లలోనూ 40% పైగా బేబీ ఫార్ములా స్టాక్ అయిపోయింది. దీంతో యుఎస్ అంతటా తీవ్ర కొరత ఏర్పడింది. పసిపిల్లలకు ఆహారాన్ని అందించే బేబీ ఫార్ములాపై ఆధారపడ్డ మిలియన్ల కుటుంబాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అలిసా చెట్టి అనే మహిళ తన సొంత పాలను అవసరంలో ఉన్న వాళ్లకు అమ్మాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన సొంత పాలను 4,000 ounces అంటే 118 liters పాలను అవసరమైన కుటుంబాలకు అందిస్తూ సాయం చేస్తోంది. ఇందుకోసం అలిసా తన ఇంట్లో 3 ఫ్రిడ్జ్లలో పాలను భద్రపరిచింది. అందులో నుంచి అవసరమైన తల్లులకు పాలను అందిస్తూ సాయం చేస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.